हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल ऑल राउंड क्लॉक నేనైతే ఈ రోజు కార్తీక మాసంలో చాలా మంది పవిత్రమైన మాసం అని చాలా పూజలు అన్ని జరుగుతుంటాయి కదా ఏ కారణాల వల్ల కార్తీక మాసం పవిత్రమైనది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సంవత్సరంలో కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఏ నెలకు లేనంత పవిత్రత కార్తీక మాసానికి ఉందని నమ్ముతారు అందుకని కార్తీక మాసం హిందువులలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసంలో అనేక పండుగలు వస్తాయి శివుడు విష్ణువును ఆరాధించడానికి ఉత్తమమైనది ఈ పవిత్ర మాసంలో శివుడు విష్ణువు కలిసి ఉంటారని నమ్ముతారు ఈ మాసాన్ని పురుషోత్తమ మాసమని కూడా పిలుస్తారు ఈ మాసంలో దీపారాధన ఉపవాసం రుద్రాభిషేకం బిల్వ పూజ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం అటువంటి పవిత్ర మాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కార్తీక మాసాన్ని ఎందుకు పవిత్రమైనది అని పిలుస్తారు అంటే చాలా దేవాలయాల్లో దీపోత్సవాలు ఈ సమయంలోనే జరగడం గమనించవచ్చు అలాగే దీపావళి కూడా అదే సమయంలో వస్తుంది కార్తీక దీపోత్సవం అంటే దీపాలు వెలిగించడం దీపం మన శరీరానికి ప్రతీక అయితే కాంతి మన ఆత్మకు ప్రతీక మనం దీపం వెలిగిస్తే మన మనస్సు స్వచ్ఛంగా మారుతుందని చీకటి అజ్ఞానం కోపం దురాశ అసూయ ద్వేషం పగ వంటి అన్ని ప్రతికూలతల నుండి విముక్తి పొందుతుందని నమ్ముతారు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎదురు చూడడానికి మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఇది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి మనసు శరీరం ఆత్మ స్వచ్ఛతను పాటించడం మన స్పృహ స్థాయిని పెంచడం చాలా ముఖ్యం కార్తీక మాసం వీటికి అనువైన సమయంగా చెబుతారు పవిత్ర కార్తీక మాసంలో జామకాయ చెట్టుని పూజిస్తారు కల్పవృక్షం అమృత ఫలం అని కూడా పిలువబడే ఈ చెట్టుకు శివపురాణంలో ప్రస్తావన ఉంది కార్తీక పౌర్ణమి నాడు శివుడు భూమిపైకి దిగి మొత్తం విశ్వంతో ఏకమవుతాడని నమ్ముతారు ఈ రోజున 365 నెయ్యదీపాలు వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపాలు వెలిగించిన దానితో సమానం కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనం శరీరం మనసు శుభ్రపడతాయి ఈరోజు ఆ బ్రాహ్మణులకి అన్నం బెల్లం పండ్లు పాల రూపంలో నైవేద్యాలు సమర్పించాలి నేనైతే కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలు ఎందుకు పెట్టాలి దాని ప్రతిష్టత ఏమిటి అనేది కూడా వీడియోలో అప్లోడ్ చేశాను ఎందుకంటే ఈ కార్తీక మాసంలో 365 దీపాన్ని అయితే చాలా మంది పెడతారు ఎందుకంటే ఇదే కారణంగానే మనము 365 నెయ్యి దీపాలు వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపాలు వెలిగించడానితో సమానమని అలా పెడుతుంటారు అందుకే ఈ కార్తీక మాసంలో ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల మనసుని ఉన్నత స్థాయికి ఎదుగుతుంది కార్తీక మాసంలో గుడిలో లేదా ఇంట్లో కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి ఈ పవిత్ర మాసంలో దీపావళి ఏకాదశి గోపూజ వంటి వివిధ పండుగలు వస్తాయి వీటిని భక్తితో పాటిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాస ఆచారాలను పాటించడం వల్ల చాలా వ్యక్తిగత క్రమశిక్షణ సమాజం విలువలను పొందగలము నదులు లేదా సరస్సుల దగ్గర సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ద్వారా ఉదయాన్నే లేవడం నేర్చుకుంటాం చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా శీతాకాలాన్ని ఎదుర్కోవచ్చు నీటి కాలుష్యం ఆరోగ్యం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా కార్తీక మాసం చాలా పవిత్రమైనది శుభప్రదమైనది అని భావిస్తారు ఈ మాసంలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు అందుకనే కార్తీక మాసంలో మనం ఏ పూజ చేసినా ఏ విష్ణు పారాయణం పఠించినా ఎంతో పుణ్యం లభిస్తుంది అందుకని మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఈ పైన చెప్పిన విధంగా అన్నింటినీ కూడా చేసి కొన్నింటినైనా పాటించి
మీరు కూడా శుభ శాంతులతో సుఖ శాంతులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేనైతే మన